హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వర్క్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అబ్స్టాకిల్ అవాయిడింగ్ రోబోట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో లాస్ట్ వీడియోలో మనం ఆబ్జెక్ట్ ఫాలోయింగ్ రోబోట్ చేసాం. ఈ వీడియోలో అబ్స్టాకిల్ అవాయిడింగ్ రోబోట్ చూసారా, ఇది ఏదైనా అబ్స్టాక్ అడ్డంగా వస్తే రోబోట్ పక్కకు తప్పుకుని వెళ్ళిపోతుంది. సో ఈ రోబోట్ని ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మన వీడియోని స్టార్ట్ చేద్దాం. నేను రోబో యొక్క ఫ్రేమ్ కోసం ఫైబర్ గ్లాస్ని తీసుకున్నా. ఫైబర్ గ్లాస్కి నాకు కావాల్సిన చోట హోల్స్ పెట్టించా, అంటే మోటార్స్ పెట్టే విధంగా అండ్ పైన ఒక ఫైబర్ గ్లాస్ వచ్చే విధంగా మొత్తం అన్నీ సెట్ చేసుకుంటూ వేయించుకుని మొత్తం హోల్స్ అన్నీ పెట్టించా. ఆల్రెడీ చూసారుగా ఫ్రంట్ వీల్కి కూడా హోల్స్ పెట్టించా. ఫ్రంట్ వీల్ ఆల్రెడీ ఫిక్స్ చేస్తా అండ్ పైన మనం ఆర్డినో బోర్డు కట్ట పెట్టేలా హోల్స్ పెట్టించాను. సో ఇప్పుడు నేను మోటార్స్ని ఫిక్స్ చేస్తున్నా. ఇక్కడ మోటార్, అటు పక్కన ఒక మోటార్ ఫిక్స్ అయ్యేలా అక్కడ కూడా హోల్స్ పెట్టించాను. సో ఇప్పుడు మనం మోటార్స్ ఫిక్స్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ని మనం కొంచెం స్పీడ్గా చేద్దాం. ఇప్పుడు ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి వాడే ఐసీ గురించి చేసుకుందాం. ఇది L299 ఐసీ అన్నమాట. సో ఇది మోటార్ డ్రైవర్, దీనికి రెండు మోటార్లు మనం ఇన్పుట్గా ఇచ్చుకోవచ్చు, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. అండ్ ఇక్కడ చూసారు కదా, దీనికి రెండు పిన్లు ఒదుక్కున్నా, రెండు పిన్లు ఒదుక్కుంటే మోటార్ 1 ఎనేబుల్ పిన్స్ 2, మోటార్ 2 ఎనేబుల్ పిన్స్ 2. ఈ రెండింటిని షార్ట్ చేసామనుకోండి మన ప్రోగ్రాంలో, ఇప్పుడు ఈ రెండు పిన్స్ని షార్ట్ చేసేయాలి. ఇటు పక్కన అండ్ అటు పక్కన కూడా ఎనేబుల్ పిన్స్ రెండింటిని షార్ట్ చేసేద్దాం. ఇది మనం ఆర్డినో ఒకటి యూజ్ చేస్తాం. ఆర్డినో ఒక అల్ట్రాసోనిక్ సెన్సార్ అండ్ పవర్ కేబుల్, ఆర్డినో కోసం ఆర్డినో పవర్ కేబుల్. అండ్ దీనికైతే మనం మోటార్ సీల్కి అయితే డైరెక్ట్గా పవర్ కేబుల్ని ఇచ్చేసుకోవచ్చు పవర్ని. ఈ మోటార్ సీల్కి రెండు పవర్ సప్లైస్ ఉంటాయి, ఒకటి 5 వోల్ట్స్, ఇంకోటి 12 వోల్ట్స్, మధ్యలో గ్రౌండ్. సో ఆల్రెడీ ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్ పుట్ చేయడానికి అంటే ప్లేస్ పెట్టడానికి ఒక బ్రెడ్ బోర్డ్ని కూడా యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు బ్రెడ్ బోర్డ్ మనం ఈ చాసిస్గా అతికిస్తాం. సో డబుల్ టేప్ యూజ్ చేసి ఈ బ్రెడ్ బోర్డ్ని పెడుతున్నా, అక్కడ ప్లేస్ చేస్తున్నాను. అల్ట్రాసోనిక్ సెన్సార్ని నిలువుగా ఉన్న, చూసారుగా నిలువుగా ఉన్న వాటి దగ్గరే ప్లేస్ చేస్తున్నా, ఎందుకంటే ఇంకో ఎదర్ ప్లేస్ చేస్తే అల్ట్రాసోనిక్ సెన్సార్ని షార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం మోటార్ సీల్ని అండ్ ఆర్డినోని కూడా అతికిం చేస్తాం డబుల్ టేప్ యూజ్ చేసి.
మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఫ్రెండ్స్, అటు పక్కన ఇటు పక్కన రెండు ఎనిమిది పిన్స్ ఉంటాయని వాటిని షార్ట్ చేసా చూడండి, కాపర్ వరిచి ఇటు పక్కన అటు పక్కన షార్ట్ చేశాను. ఇప్పుడు మనం మోటార్స్ని మోటార్ సీల్కి కనెక్ట్ చేద్దాం. జస్ట్ మోటార్స్ని సీల్లో ప్లేస్ చేస్తే చాలు, మనం మోటార్స్ వైర్ని ఏదేటి వైపు కలిపినా పర్వాలేదు. సో ఇప్పుడు మోటార్స్ని కనెక్ట్ చేస్తున్నా, రెండు మోటార్స్ని. జస్ట్ స్క్రూ టైప్ ఇది, మన స్క్రూని టైట్ చేస్తే మోటార్ అనేది కనెక్ట్ టైట్గా అయిపోతుంది. సో రెండు కనెక్ట్ చేద్దాం. ఒక మోటార్ని కనెక్ట్ చేస్తున్నాను, ఇప్పుడు రెండో మోటార్ని కూడా కనెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మోటార్ కనెక్షన్స్ అనేవి అయిపోయినాయి. ఐసీకి మోటార్ డ్రైవర్కి కనెక్ట్ చేస్తాం. ఇక్కడ ఒక రెండు, అక్కడ ఒక రెండు. ఇప్పుడు మనం మోటార్ సీల్కి పవర్ సప్లై ఇచ్చుకుందాం. గ్రౌండ్ని నేను రెండు పిన్స్ కనెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఒక గ్రౌండ్ ఈ ఎక్స్ట్రాగా గ్రౌండ్ ఉంది చూసారా, అది ఆర్డినో గ్రౌండ్కి కనెక్ట్ చేయాలి. సో వైట్ కేబుల్ ఉంది చూసారా, అది ఆర్డినో గ్రౌండ్కి కనెక్ట్ చేస్తున్నాను. అండ్ పాజిటివ్ నేను 12 వోల్ట్స్ ఇద్దాం అనుకుంటున్నాను, 9 వోల్ట్స్ ఇద్దాం అనుకుంటున్నాను. 12 వోల్ట్స్ పోర్ట్ని సెలెక్ట్ చేసుకున్నా, 5 వోల్ట్స్ ఇద్దాం అనుకున్న వాళ్ళు 5 వోల్ట్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పవర్ సప్లై కనెక్షన్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఆర్డినోకి మోటార్ కనెక్షన్స్ ఇద్దాం. IN1 IN2 IN3 IN4 దీనిలో మోటార్ సీల్లో 4 పిన్స్ ఉంటాయి. ఈ 4 పిన్స్ని నేను వరుసగా ఆర్డినోలో డిజిటల్ పిన్లో 8 9 10 11కి కనెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ కేబుల్స్ వరుసగా నేను 8 9 10 11కి ఆర్డినోలో కనెక్ట్ చేస్తున్నా. 8 9 10 11. ఇప్పుడు మోటార్ కనెక్షన్స్ అయితే అయిపోయినాయి. ఇంకా మనకి ఒక అల్ట్రాసోనిక్ సెన్సార్ ఒకటి కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు అల్ట్రాసోనిక్ సెన్సార్లో 5 వోల్ట్స్ నేను ఆర్డినోలో 5 వోల్ట్స్కి అండ్ గ్రౌండ్ని ఆర్డినోలో గ్రౌండ్కి కనెక్ట్ చేస్తున్నాను. అలాగే ఎకో పిన్ అండ్ ట్రిగర్ పిన్ని 2 3కి ఆర్డినోలో కనెక్ట్ చేస్తున్నాను. ముందు అల్ట్రాసోనిక్ సెన్సార్కి కేబుల్స్ కనెక్ట్ చేద్దాం. ఎకో పిన్ అండ్ ట్రిగర్ పిన్ని నేను సైన్ చేసుకోవడానికి, అంటే ఇవి ఎకో అండ్ ట్రిగర్ అని తెలియడానికి రెండు ఒకే కలర్లోని అండ్ గ్రౌండ్ నేను బ్లాక్తో పెట్టుకున్నాను. ఇప్పుడు ఎకో పిన్ నేను 2కి అండ్ ట్రిగర్ పిన్ 3కి కనెక్ట్ చేసా. ఇప్పుడు మనం 5 వోల్ట్స్ 5 వోల్ట్స్కి అండ్ గ్రౌండ్కి కూడా కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఆర్డినో మొత్తం కనెక్షన్స్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా ఆర్డినోకి పవర్ సప్లై కోసం అడాప్టర్ని ఒకటి ఫిట్ చేసుకున్నాను. మొత్తం ఆర్డినోకి 9 వోల్ట్సే అండ్ దీనికి ఇది మోటార్ సీల్ కూడా 9 వోల్ట్సే పోతున్నాను. సో ఇప్పుడు మనం ఆర్డినో ప్రోగ్రామ్లో డంప్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇది మన అబ్స్టాకిల్ అవాయిడింగ్ రోబోట్ యొక్క కోడ్. సో ఈ కోడ్ని అండ్ సర్క్యూట్ డయాగ్రామ్ని మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ ఒకటి ఇస్తాను. ఆ లింక్లో మీరు కోడ్ని అండ్ సర్క్యూట్ డయాగ్రామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను కోడ్ని కంపైల్ చేసి అండ్ డంప్ చేస్తున్నా రోబోట్లోకి. సో ఇప్పుడైతే కంపైల్ అయింది ప్రోగ్రామ్. సో ఇప్పుడు డంప్ చేస్తున్నాను.
ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా డంప్ అయింది. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ పెడదాం ఈ రోబోట్కి. చూసారా ఏమైనా ఆబ్జెక్ట్ వస్తుంది, అది టర్న్ అయిపోయి పక్కకి వెళ్ళిపోయి స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా ఆబ్స్టికల్ అవాయిడింగ్ రోబోట్ అనేది వర్క్ చేస్తుంది. చూసారా దీనికి ఏది అడ్డొచ్చినా ఆటోమేటిక్గా పక్కకు తప్పుకొని వెళ్ళిపోతుంది. దీని కోడ్ అండ్ సర్క్యూట్ డయాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.